నా పేరు రాజు, నాకు డెంటల్ మోజ్. గురుగారు, బెంగళూరు నుండి అరుణాచలం బైపాస్ రోడ్ లో సింగార్ పెట్టే అనే ఏరియాలో ఉన్నాం. ఇక్కడ అన్నపూర్ణ హోటల్ అయితే వచ్చేసామండి. వాళ్ళ దగ్గర టిఫిన్లు మీల్స్ దొరుకుతాయట. కరెక్ట్ గా లంచ్ టైం కదా, మీల్సే వేద్దాం. లోపల వీళ్ళని బట్టి ఏది ఉంటా చూసేద్దాం. రండి, ఇంకేట్రా దిక్కులు చూస్తున్నాం, వెళ్ళు లోపలికి వెళ్ళు. పప్పు, పచ్చడి, రసం, సాంబార్, స్వీటు, హాటు, అప్పడం, దప్పడం, అన్ని వంటలు అమృతంలో రావాలి. ఏట్రా పెద్ద అక్క, అవ్వాలా ఆకులు అన్నం తింటావా లేకుండా పక్కేసి పడుకుంటావా? ముందు తినేహా ఏదో ఆకులు. గురుగారు రెండు కూరలు అయితే వేసారు ప్రస్తుతానికి, దాంతోపాటు ఇంకా ఏ ఐటమ్ తెచ్చేస్తున్నారండి? ఒరే, స్టార్టింగ్లో అప్పడం తినేస్తే సాంబార్లో ఏమి నంచుకుంటారా? ఎబ్రా చదవా, ఆగు. ఒరే కక్కురు చదవా, అలా నాకు అసహ్యంగా ఉంది. బాగుందా? ఓకే. ఇదేటిది అన్నం ఉప్మా లాగా ఉంది. ఓహో, స్వీట్ కూడా ఒకటి పెట్టారండి కప్పులో. ఒరే 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 కింద చేస్తున్నావు చూసుకో. దీని ఫస్ట్ కర్రీ అయితే కనుక మనకి మిక్స్డ్ వెజ్ కర్రీ ఒకటి వేసారు, పచ్చి బఠానీ బీన్స్ కర్రీ ఒకటి వేసారండి. ఇవి ఎవరో నా చుట్టూ తెగతిరిగేస్తుంది, అక్కడి నుంచి వేసేయమంటారా వేసేయమంటారా అని. పప్పు అనుకుని ఎంచుకున్నాను గురుగారు. తీరా పప్పు ఏట ఎంత పలసగా ఉందని చెప్పేసి మళ్ళీ ఆవిడని అడిగాను ఇదేంటి అని. పరుపు అంటే ఏంటి నాకు తెలియదు. ఫస్ట్ మెత్తగా ఉంటుందా పరుపు అంటే అని చెప్పేసి అనుకున్నాను నేను. తీరా నాకు తెలిసిన వాళ్ళు నాకు అడిగితే పరుపు అంటే తమిళ్లో పప్పు అంట. అవునా? నిజమా? బొబ్బాస్ గొట్టాల్లో గాలి ఊదుకునే వాళ్ళకి అలా పెట్టేవేట్రా ఫేస్, బాగాలేదా? దెబ్బేసారు గురుగారు, బాగాలేదు గురుగారు. ఇంక ఇది తప్ప ఇంకేం లేవని అడిగాను. ఇంకో ఐటమ్ ఉండిపోయిందన్నారు, ఏటని చూస్తే రసం పట్టుకొచ్చాడు. రసం బాగానే ఉందండి. ఆ మిరియాల ఫ్లేవర్, టమాటా ఫ్లేవర్ బాగా తెలుస్తుంది. ఇప్పుడు వరకు నేను తిన్న ఐటమ్స్లో ఈ రైస్లో ఈ రసం ఒకటే బెటర్ కనిపించింది. ఇంకా ఫైనల్గా వచ్చేసరికి స్వీట్, ఈ స్వీట్లో ఏమున్నాయని ఎదిగితే దొరక్క దొరక్క ఒక జీడిపప్పు దొరికింది, ఇది కూడా బాగానే ఉంది. మొత్తానికి 100 రూపాయలు భోజనం అంటే పర్వాలేదు, అలా అని సూపర్ అని నేను చెప్పను. స్టార్టింగ్ లెటర్ అన్నావా? నా పేరు రాజు, నా ఫుడ్ అంటే మోజు. ఇటు భూజంతా వదిలిపోయింది ఇవాళ. దే ఇద్దరు పెదవా, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.